ఐపీఎల్ 2020 సీజన్ ప్లే-ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పుడు మిగిలిన జట్ల ప్లే-ఆఫ్ అవకాశాలను దెబ్బతీస్తోంది. కోల్కతా నైట్ రైడర్స్ తో దుబాయ్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించగా ముంబై ఇండియన్స్ దర్జాగా ప్లే-ఆఫ్ లో అడుగుపెట్టింది. పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ 16 పాయింట్లతో నెంబర్ 1 స్థానంలో ఉండగా మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఓడిన టాప్ 4 లో ఆ జట్టు స్థానానికి డోకా ఉండదు. దానికి తోడు మిగిలిన జట్లతో పోలిస్తే మెరుగైన నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటం కూడా ఆ జట్టు ప్లే-ఆఫ్ కి చేరుకోవడానికి దోహదపడింది. ఐపీఎల్ 2020 సీజన్ ప్లే-ఆఫ్ కి చేరిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డు నెలకొల్పగా మిగిలిన మూడు స్థానాల కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రేసులో ముందున్నాయి. చెన్నై చేతిలో ఆఖరి ఓవర్లో ఓడిన కోల్కతా 12 పాయింట్లతో ఉండగా ఆ జట్టు చివరి మ్యాచ్లో గెలిచిన రేసులో నిలవడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే నెట్ రన్ రేట్ -0.467 గా ఉండటమే కారణం. ఇదే తరహాలో రాజస్థాన్ రాయల్స్ కూడా 10 పాయింట్లతో నెట్ రన్ రేట్ -0.505 గా ఉంది. టాప్ 4 తర్వాత మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్టు కేవలం సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమే. ఇప్పటికే 12 మ్యాచ్లాడిన హైదరాబాద్ 5 విజయం సాధించి 10 పాయింట్లతో +0.396 నెట్ రన్ రేట్ తో ఉంది. ఒకవేళ హైదరాబాద్ మిగిలిన రెండు మ్యాచ్ల్లో గెలిస్తే దర్జాగా ప్లే-ఆఫ్ కి చేరొచ్చు. అదే సమయంలో పంజాబ్ జట్టు ఆడే చివరి రెండు మ్యాచ్లలో ఒక దానిలో ఓడిపోవాలి. శుక్రవారం జరిగే పోరులో పంజాబ్ రాజస్థాన్ తో తలపడనుంది. అందుకే రాజస్థాన్ గెలుపు కోసం సన్ రైజర్స్ అభిమానులు ప్రార్థిస్తున్నారు. అటు రాజస్థాన్ కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. దీంతో ఇవాళ మ్యాచ్ ఫలితం రెండు జట్ల ప్లే-ఆఫ్ అవకాశాలపై ప్రభావం చూపనుంది. If you like this video, do like, share and subscribe to NH9.